ఇవాల్టి రెసిపీలో కొత్తిమీర కూర ఎలా చేయాలో చూద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీరని బాగా కడిగి నీరు లేకుండా వడగొట్టుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు తరిగినవి, 1/2 కప్పు పుట్నాల పొడి, 1 కప్పు తరిగిన ఉల్లిపాయ, 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ, పోపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, తురిమిన ఎండు కొబ్బరి పొడి, 1/4 కప్ ఆయిలు, 1/4 చెంచా పంచదార. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాం. ముందుగా ఆయిల్ వేసుకున్నాం, పోపు సామాన్లు వేసి వేయించుకున్నాం. కరివేపాకు, 2 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. దీనిలో ఉప్పు, పసుపు వేసుకోవాలి. దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దీనిలో పుట్నాల పొడి యాడ్ చేసుకోవాలి. 1-2 నిమిషాల్లో దీన్ని బాగా కలుపుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి, పంచదార యాడ్ చేసుకోవాలి, ఇంగువ యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం వేయించుకోవాలి. వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొత్తిమీర కూర రెడీ అయింది. దీన్ని రోటీతో కానీ రైస్తో కానీ తినచ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.